హాయ్, ఏబిపిఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి ఆన్లైన్లో మనం గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ క్లాస్ అందజేస్తున్నాం. క్లాస్ ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు సర్వీస్ మీకు అందజేయబడుతుంది. సో ఆన్లైన్ అంటే ఇదేం లైవ్ స్ట్రీమ్ కాదు. ఏ విధంగా అయితే మీరు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ చూస్తూ ఉంటారో అట్లా మీకు సమయం ఎప్పుడు ఉంటే అప్పుడు ఈ క్లాసెస్ని మీరు వినొచ్చు, క్లాసెస్ చూసుకోవచ్చు. క్లాసెస్తో పాటు మెటీరియల్ ఇస్తున్నాము, ఇట్లా టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ముఖ్య అంశాలు, మనము ఈ టెస్ట్కి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తూ దాంతోపాటు ఏపీపీఎస్సికి సంబంధించి నోటిఫికేషను, దాని వివరాలని డిస్కస్ చేద్దాం. సో రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో ఇది ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మనం 106 టెస్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంత కన్సిస్టెన్సీని మనం మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. సో త్వరలో వస్తున్న నోటిఫికేషన్ నుంచి మనకు దీని నుంచి విముక్తి కలుగుతుందని భావిస్తాం. సో 106 టెస్ట్ అప్లోడ్ చేసే రిజిస్టర్ అయిన అభ్యర్థులు యూజర్ నేమ్ పాస్వర్డ్తో అటెంప్ట్ ఇవ్వండి. టీఎస్పీఎస్సి 62 టెస్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి యూజర్ నేమ్ పాస్వర్డ్తో టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఏపీ ఎండోమెంట్కి సంబంధించి 16 టెస్ట్ని కూడా నేను అప్లోడ్ చేశాను. ఏపీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి 54 టెస్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్తో టెస్ట్ని అటెంప్ట్ చేయండి. ఆన్సర్ రాసినప్పుడు క్యామ్ స్కాన్ చేసి నీట్గా నాకు పీడిఎఫ్ ఫార్మేట్లో పంపించండి. 2-3 డేస్లో నేను దాన్ని కరెక్షన్ చేసి అక్కడ ఉన్న సమయం సందర్భాన్ని బట్టి, ఒకసారి అదే రోజు రావచ్చు లేదా కాస్త అవకాశాన్ని బట్టి 2-3 డేస్లో నేను మీకు మొత్తం పూర్తి వివరాలని పంపించడం జరుగుతుంది విత్ ఫీడ్బ్యాక్ తోటి. సో ఇది గ్రూప్ వన్ టెస్ట్కి సంబంధించి. ఈ నెక్స్ట్ గ్రూప్ టూ నెక్స్ట్ టెస్ట్లో వచ్చేసేసి మనకు 16 వచ్చేసిన వారం నాడు కండక్ట్ చేసుకుంటాం. దానికి ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 2021 మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో మీకు వాటిల్లో కరెంట్ అఫైర్స్ని స్టడీ చేయండి. టీఎస్పీఎస్సి గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ అక్టోబర్ 16 నాడు మీకు ఎగ్జామ్ ఉన్నది. సో ఈ అక్టోబర్ 16 ప్రిలిమ్స్కి సంబంధించి ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ మనం ఇచ్చిన యాక్షన్ ప్లాన్ కానీ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేశారు, రివిజన్స్లో ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అందుకని ఈ నెక్స్ట్ వీక్ నుంచి మనం ఈ ప్రోగ్రామ్ని తీసుకొని వెళ్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ పథకాలు 50 రూపొందించడం జరుగుతుంది. జాతీయ ఆదాయం మీద 10 పార్లమెంట్ 20 ఉంటాయి. సోషల్ రిలీజియస్ మూమెంట్ మోడర్న్ ఇండియాలో సోషల్ రిలీజియస్ మూమెంట్ 10. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ కమిషన్స్కి కమిషన్స్ ఉన్నాయి, స్టాట్యుటరీ ఆర్ కాన్స్టిట్యూషనల్ కమిషన్స్. దాని యొక్క ఆర్టికల్స్, దాని యొక్క చైర్మన్, ఎవరు చైర్మన్గా చేశారు, దాని విధులు, దానికి సంబంధించి మాత్రము ఒక 10 ప్రజెంట్ చైర్మన్ వాటికి సంబంధించి. ఒకవైపు కరెంట్ అఫైర్స్ వస్తున్నది, ఒకవైపు మీకు ఈ కంటెంట్ కూడా అవైలబిలిటీ అనేది ఉన్నది. సో ఇట్లా ప్రిపేర్ కండి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి. ఇక త్వరలో ఏపీపీఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, ఆగస్ట్ 1 వీక్లో ఇస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటి నుంచి మీరు ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి, అది కూడా ఇప్పుడు నేను వివరిస్తాను. సో నెక్స్ట్ సాటర్డేకి సంబంధించి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటినీ కూడా ఇప్పుడున్న సమయంలో ప్యారలల్గా తీసుకుని వెళ్తాం. సో ప్రిలిమ్స్కి సంబంధించి ఇదే పార్లమెంట్కి సంబంధించి 20, సోషల్ రిలీజియస్ మూమెంట్ టీఎస్కి ఇచ్చిందే ఇక్కడ వస్తుంది. మీకు పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. సో వాటిలో కవర్ అయ్యే అంశాలన్నీ ఇక్కడ నేను తీసుకుంటున్నాను. జాతీయ ఆదాయము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉమెన్ కమిషన్స్, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కరెంట్ అఫైర్స్ 2021 మ్యాగజైన్ నుంచి ఒక సంవత్సరం పాటు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరు పూర్తి పట్టు అనేది రావాలి. ఆ కారణం చేత దీని మీద కూడా బిట్స్ రూపొందిస్తున్న ఇది ప్రిలిమ్స్కి సంబంధించి. దేనికి సంబంధించి? గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ తీసుకొని వెళ్తేనే అప్పటికి సక్సెస్ అవుతాము. సో ఇట్లా తీసుకొని వెళ్ళండి, ఎక్కడ కూడా మిస్టేక్ చేయొద్దు. నెక్స్ట్ టీఎస్పీఎస్సి అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ఒకళ్ళిద్దరు అభ్యర్థులు టీఎస్పీఎస్సి సంబంధించి వాళ్ళకి మెయిన్స్కి కూడా ఏమన్నా ఉంటే ఇవ్వండి సార్, అవి కూడా ఒకసారి చూస్తూ ఉంటాం పైపైన. సో అంటున్నారు వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ నా సలహా మాత్రం ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే టీఎస్పీఎస్సి వాళ్ళు ఫాలో అవ్వండి. ఏపీపీఎస్సి మాత్రము మెయిన్స్ని కూడా ఇప్పుడు నేను స్ట్రాటజీ ఇస్తాను. కానీ నెక్స్ట్ వీక్కి సంబంధించి ఫిరాయింపుల నిషేధ చట్టము
ఈనాడు ఎడిటోరియల్ ఈరోజు వచ్చింది. దీన్ని నెక్స్ట్ నేను క్లాస్ ఇస్తాను. సో దాంట్లో నుంచి మనకు క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. రాజ్యసభలో ఇప్పుడు ఎలక్షన్స్ ఒకటి నిర్వహించుకున్నారు. నామినేటెడ్ మెంబర్స్ పిటి ఉషా కానీ వీళ్ళందరూ ఇళయరాజా వీళ్ళందరూ నామినేట్ చేయడం జరిగింది. నామినేషన్ ఇవన్నీ ప్రక్రియ జరుగుతుంది. సో ద సెకండ్ ఛాంబర్ అంటూ ఉంటాం. ఎంతవరకు అది సెకండ్ ఛాంబరు, ద రిలవెన్స్ ఆఫ్ రాజ్యసభ, లోక్సభ రాజ్యసభ ఎక్కడ సమాన అవకాశాలు, ఎక్కడ ఏది ముందు ఏది తర్వాత, అట్లా పార్లమెంట్ లో రాజ్యసభ మీద ఒక ప్రశ్నని రూపొందిస్తాను. బ్యాంకింగ్ ప్రైవేటైజేషన్ అనేది బాగా చర్చలోకి వస్తున్నది. ప్రైవేటైజేషన్ వల్ల లాభాలు ఏంటి, దాని యొక్క పరిమితులు ఏంటి, ఈ కోణంలో దీని మీద నేను గ్రూప్ వన్ వాళ్ళకి నెక్స్ట్ టెస్ట్ కి ఫ్రేమ్ చేసి క్వశ్చన్ ఇవ్వటం జరుగుతుంది. దానితో పాటుగా ఎస్ఐ రైటింగ్ మీద కూడా ఈ వారం నుంచి ఒక ఎస్ఐని ప్రతి వారము కూడా ప్రిపరేషన్ని కొనసాగిస్తురండి అభ్యర్థులు. ఎగ్జామ్ నాటికి ఎంత లేదన్నా కానీ మీ దగ్గర 100 to 150 ఎస్ఐ కరెంటు ప్లస్ కన్వెన్షనల్ 100 to 150 ఎస్ఐస్ ఉండాలి విత్ ఆన్సర్స్ తోటి. మీకు సుస్థిర అభివృద్ధి భారత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇండియా, దీని మీద ఒక 1000 పదాలని రాయాలి. ఇది సోషో పొలిటికల్ అవ్వచ్చు, సోషో ఎకనామిక్ అవ్వచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అవ్వచ్చు, కరెంట్ రిలేటెడ్ అవ్వచ్చు. ఎందులో ఎస్ఐ అంటే అది ఒక అంబ్రెల్లా టర్మ్, ఎట్లో ఎప్పుడైనా వస్తుంది. ఇట్లా మనం కొన్ని టాపిక్స్ నేను నీకు ఇస్తూ ఉంటాను, ఇది ఫాలో అవుతాయి. ఇది నెక్స్ట్ వీక్ ఏబిపిఎస్సి వాళ్ళకి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ప్యారలల్గా వెళ్తాయి. అవసరమైన చోట నేను నా క్లాసులు కూడా వస్తాయి. ఇది నెక్స్ట్ టెస్ట్కి సంబంధించి ఇప్పుడు యాక్షన్ ప్లాన్ని చూద్దాం. ఫస్ట్ ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి పరిశీలన చేద్దాం. సో గ్రూప్ 2లో మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు సెగ్మెంట్స్ ఉంటాయి. ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, దాని తర్వాత మనకి మరికొంత స్పష్టత ఏర్పడుతుంది. కాకపోతే ఒక అజంప్షన్ తీసుకొని వెళ్తాము. సో ఇది కేవలము వాళ్ళ అజంప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే, అందరికీ జనరల్గా నేను చేసి చెప్పట్లేదు. నచ్చని వాళ్ళు ఆగిపోవచ్చు, వాళ్ళేమీ ఫాలో అవ్వక్కర్లేదు. జనరల్గా నేను మారుతుంది అంటున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే వెళ్తాం. మారకపోయినా కానీ అవే ఉంటాయి, ఏమీ కావు. సో ప్రిలిమ్స్కి సంబంధించి ఓన్లీ జనరల్ స్టడీస్, మెయిన్స్కి సంబంధించి ఏపీఎస్టి పాలిటీ తోటి ఒక పేపరు, ఎకానమీ ప్లస్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్ రీసెంట్ డెవలప్మెంట్స్ అని ఇది ఇంకొక మెయిన్స్ రోజు రెండు పేపర్లు ఉంటుంది. ఒకే రోజు జరుగుతుంది, ఒకే రోజు ఎగ్జాము, రెండు పేపర్లు, ఇది కూడా ఒకే రోజు. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, దాదాపు ప్రిలిమ్స్ ఆగస్ట్ 1st week నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఈ దీని మీద కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. దీని మీద గవర్నమెంట్ ఇప్పుడు ప్లీనరీ నడుస్తుంది, సెకండ్ డే మీకు తెలిసిందే. ఒకసారి కంక్లూడ్ అయిపోగానే గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది, నోటిఫికేషన్స్ దాదాపు రిలీజ్ అవుతాయి. సో నవంబర్ ఆర్ డిసెంబర్లో మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుందండి. దాని తర్వాత మార్చిలో మీకు మెయిన్స్ ఎగ్జామ్ని ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్చి నాటికల్లా పూర్తి ప్రక్రియ కంప్లీట్ చేయమని ప్రభుత్వం సూచించడం జరిగింది ఏపీపీఎస్సీకి. సో దాని ప్రకారం ఈ ఫాలోని అవుతూ ఉండండి. సో సెలవులు అప్పుడే పెట్టుకోవద్దు, ఆగస్ట్ 1st week నేను మీకు సూచనలు అందజేస్తాను, దాని ప్రకారం ముందుకు వెళ్ళండి. అప్పుడే మీకు యాక్షన్ ప్లాన్ని కూడా రూపొందిస్తాను. సో 1st August మీకు పూర్తి అంశాలన్నీ తెలుస్తాయి. సో ఈ సమయంలో నేను ఏదైతే కరెంట్ రిలేటెడ్ అంశాలు వాటి మీద ఫోకస్ చేయమన్నానో వాటి మీద ఫోకస్ చేస్తూ ఈ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మీకు మోడర్న్ ఇండియా కానీ అట్లాంటివి వాటిని కాస్త బ్రష్అప్ చేసుకుంటూ వెళ్ళండి. క్లియర్? ఇది గ్రూప్ 2కి సంబంధించి. సో ఇట్లా చేస్తే చక్కగా మీ అప్రోచ్ అనేది ఈ క్లారిటీ ఉంటుంది, ఏం చదవాలన్నా కన్ఫ్యూజింగ్ ఉండదు, ఏమీ ఉండదు. ఇది గ్రూప్ 2. సో ఇలా చేయండి, సెలవులు అప్పుడే వెళ్ళొద్దు, వస్తున్న డబ్బుల్ని అప్పుడే వదులుకోవద్దు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఎలా పోవాలి, యాక్షన్ ఏంటి, మనం ఎలా మిమ్మల్ని ఇంకా అక్కడ అప్డేట్స్ కావాలి, ఎన్ని పాయింట్స్ కావాలి, ఎన్ని బిట్స్ చేస్తానో అవన్నీ వస్తాయి మీకు. ఇప్పుడు లేనిపోయిన టెన్షన్కి వెళ్ళి సైకలాజికల్గా వీక్ అవ్వద్దు, ప్లెయిన్గా నడవండి. ఇంకొక 10 అంతే ఓపిక పట్టు. ఈ లోపల నేను చెప్పినవన్నీ నడుస్తూ వెళ్ళు. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఉన్నాయి. సో ఆ నోటిఫికేషన్ ప్రాబబ్లీ ఇది నవంబర్ డిసెంబర్లో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఏప్రిల్ మేలో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్, ప్రిలిమ్స్ తెలిసిందే పేపర్ 1 అండ్ పేపర్ 2 అని మీకు రెండు పేపర్లు ఉంటాయి. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి మొత్తం మీకున్న టైంని, టోటల్ టైం ఫ్రేమ్ని మీరు ఒక్కొక్కళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, సెక్రటేరియట్లో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు, గ్రామ వార్డు సచివాలయాల్లో సాఫ్ట్వేర్స్ ఉన్నారు, ఇంకా డిఫరెంట్ వర్కింగ్ గ్రూప్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, మీకున్న సమయాన్ని
బై ఫోర్ చేసుకుంటే సో 1 అవర్ ఉంటే 25 మినిట్స్, డైలీ నేను 2 అవర్స్ అయినా స్పెండ్ చేసుకుంటా అంటే 30 మినిట్స్, డైలీ నేను 4 అవర్స్ స్పెండ్ చేసుకోగలుగుతానండి నాకు అంత సమయం ఉంటే 1 అవరు, ఇట్లా మీకున్న సమయాన్ని బై ఫోర్ చేసుకొని ఒక 1 అవర్ మాత్రం పేపర్ 2లో అథమెటిక్ రీజనింగ్ ఆ మెటీరియల్ కూడా నేను పెట్టాను మీకు. సో ఆ మెటీరియల్ తీసుకొని దాన్ని వర్క్ చేయండి. ఇంకేమైనా క్లాసెస్ కావాలన్నా ఏం కావాలన్నా దాన్ని పరిశీలన చేద్దాము. సో 1 అవర్ మాత్రం మెంటల్ ఎబిలిటీ ఈ పేపర్ 2లో మ్యాథ్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఇప్పటి నుంచి అది కొనసాగిస్తున్నాండి. అదేవిధంగా 1 అవరు పాలిటీకి ఈజీగా మనకు స్కోర్ వచ్చే వాటిని అస్సలు వదులుకోవద్దు. అండ్ 1 అవర్ జియోగ్రఫీకి టైం ఇవ్వండి, ఒక 1 అవర్ మాత్రం ఎకానమీకి సమయం ఇవ్వండి. ఇంకా ఇక్కడ మీరు ఏమన్నా ఈ 3 సబ్జెక్టులు మార్చుకోవాలనుకున్న వాళ్ళు మీరు కన్వీనియంట్కి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇట్లా ప్రిలిమ్స్కి సంబంధించి ఉన్న టైంని ఇట్లా ఫ్రేమ్ చేసుకోండి. ఇది కాకుండా నాకు ఇంకా మెయిన్స్కి సమయం ఉందండి. ఒక రోజులో ఒక కూర్చొని నేను ఇంకొక గంట అయినా కూర్చుంటాను లేదా 2 గంటలైనా కూర్చుంటాను అన్నప్పుడు మెయిన్స్కి వారానికి ఒక ఎస్ఐని మాత్రము ఒక వ్యాసాన్ని, సో అది సండే సండే అట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు వారంలో ఒక ఎస్ఐ మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చెయ్యి. 3 యూనిట్లు ఉన్నాయి నీకు, 3 యూనిట్లు ఒక ఎస్ఐ ప్రతి వారం కూడా ఫోకస్ చేయవలసిందే. అట్లా ఇప్పటి నుంచి మీరు రాసుకొని చక్కగా దానికి కమిట్ అయ్యి ఉండాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అప్పటికప్పుడు అంటే మీకు స్పీడ్ అందుకోలేరు, ఆ టైము అవన్నీ సెట్ కావు. సో వారానికి ఒక ఎస్ఐని కంపల్సరీ. నెక్స్ట్ మిగిలినవి పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, ఈ 4 పేపర్స్లో ప్రతి పేపర్లో కూడా యూనిట్కి ఒక ప్రశ్న రోజుకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 ఇందులో యూనిట్ 1 అనేది ఉన్నది. యూనిట్ 1లో ఈరోజు అందులో నీకు నచ్చింది సింధు నాగరికత, లేకపోతే రిలీజియను, లేకపోతే మగధానం, ఏదో ఒకటి, లేదా ఆంధ్ర చరిత్రనో, లేకపోతే ఇంకోటో సబ్జెక్టో, ఏదన్నా ఒకటి, ఆ మొత్తం పేపర్ 2లో ఒక్క యూనిట్లో ఒక ప్రశ్న చదువు. అదేవిధంగా ఎంత పావు గంటో అరగంటో ఎంతసేపు చదువుతూ నెక్స్ట్ పేపర్ 3లో ఒక్క యూనిట్లో ఒక్క ప్రశ్న చదువు. ఇంకోటి పేపర్ 4లో ఒక్క యూనిట్లో ఒక్క ప్రశ్న చదువు. పేపర్ 5లో ఒకే ఒక యూనిట్లో ఒక్క ప్రశ్న చదువు. రోజుకి ఒకే ఒక ప్రశ్న, ఒక్కటికన్నా ఎక్కువ చదవద్దు నీకు సమయం ఉన్నా కానీ. ఆ ఒక్క ప్రశ్నకే 20 నిమిషాలు ఇస్తావో 25 నిమిషాలు ఇస్తావో అది నీ ఇష్టము. కానీ ఒకటే ప్రశ్న 2 సార్లు చదువుతావో 3 సార్లు చదువుతావో నీ ఇష్టము. ఆ ఒక్క ప్రశ్న మాత్రం నీకు నోటికి రావాలి, నీ నోటికి రావాలి. ఇట్లా పర్ డే నువ్వు ఎంత సమయం కేటాయిస్తావో అంత కేటాయించుకో. అట్లా చేస్తే వారానికి నీకు 30 ప్రశ్నలు వస్తున్నాయి. సో వారానికి 30 ప్రశ్నలు, వారానికి ఒక ఎస్ఐ అవుతున్నది. ఇక్కడ ప్రిలిమ్స్ ప్యారలల్గా వెళ్తున్నాయి. సో గ్రూప్ 1 ఎట్టి పరిస్థితులు నీకు ఆగదు, చాలా చక్కగా సక్సెస్ అనేది వస్తుంది. గతంలో ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే అవి రెక్టిఫై చేసుకొని ఇట్లా ముందుకు వెళ్ళండి. ఏం చేయాలి ఏంటి అదన్నీ కూడా నేను మీకు స్పెషల్గా క్లాస్ చేసి పంపిస్తాను. సో మన వెబ్సైట్లో ఉంటుంది. సో ఈ యూనిట్లో నువ్వేం చదవాలి, ఈ యూనిట్లో నువ్వేం చదవాలి, ఈ యూనిట్లో ఏం చదవాలి, ఈ యూనిట్లో ఏం చదవాలి, అట్లా నేను ఒక ప్రణాళిక ప్రకారం నేను నీకు ఇస్తూ ఉంటాను. దాని ప్రకారం నువ్వు వెళ్తూ ఉండు. ఇది గ్రూప్ 1 ఏపీపీఎస్సి వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ చాలామంది ఏజ్ పెంచుతారా అంటున్నారు. ప్రస్తుతానికి అయితే పెంచకపోవచ్చు అండి, నెక్స్ట్ ఇయర్ ఏమన్నా అవకాశం ఉంటే ఉండొచ్చు. ఇప్పటికైతే ఏజ్ మీద స్పష్టత అయితే లేదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఈ పోస్టుల సంఖ్య ఇంకేమైనా పెరిగేది ఉందా అండి? ఇప్పుడు కాదండి, ఎన్నికల నోటిఫికేషన్స్ భారీగా ఇంకోటి వస్తుంది. మీకు కంగారు పడాల్సింది ఏమీ లేదు, మినిమం అట్లీస్ట్ 2 అయినా ఇవ్వాలి. గత ప్రభుత్వం 2 ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఒక 2 అయినా ఇస్తుంది. అందుకే మొత్తం కూడా మార్చిలో కంప్లీట్ ఉండవచ్చు బహుశా, మనకైతే స్పష్టత తెలియదు. సో మార్చి తర్వాత వాళ్ళు వచ్చే సంవత్సరము మార్చి 2024 నాటికి ఎన్నికలకు వెళ్తారు. సో ఆ గ్యాప్లో ఒక భారీ నోటిఫికేషన్ గ్రూప్ 2 అండ్ 1 వస్తాయి మీకు. గ్రూప్ 2 అండ్ 1 భారీగా వస్తాయి. ఇప్పుడున్న పోస్టులకి డబుల్ వస్తాయి, డబుల్ త్రిబుల్ చెప్పలేము. అంత భారీగా నోటిఫికేషన్ ఇస్తారు, ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుంది మీకు. సో కంగారు పడక్కర్లే. సో అందుకనే చెప్తున్నాను, ఒక కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ మెయింటెనెన్స్ అన్నది ఎప్పటికైనా సక్సెస్లోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది. రాత్రికి రాత్రి సక్సెస్ ఎవరికి రాదండి, బాగా ప్రయత్నం చేయాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఎప్పటికైనా కానీ గ్రూప్ 1 అంటే గ్రూప్ 1. సో అందుకని పోస్టుల సంఖ్య ఇప్పుడు ఈ నోటిఫికేషన్ పెరుగుతుందంటే
కష్టమే అని నేను చెప్పగలుగుతాను. చూడాలి మరి ఏమన్నా వాళ్ళు చేయగలిగితే. ఏజ్ ఒకటి, ఈ పోస్ట్లు ఒకటి మెయిన్. నోటిఫికేషన్స్ అయితే త్వరలో వస్తాయి. ఎగ్జామ్స్కి సంబంధించి ప్రాబబిలిటీ, ఈ షెడ్యూల్ మనకు కనిపిస్తుంది. మీరు ప్రస్తుతానికి ఈ షెడ్యూల్ పెట్టుకొని వెళ్ళండి, ఇదే షెడ్యూల్ ఫిక్స్ అయిపోండి. అధికారికంగా వచ్చినప్పుడు మనము కొన్ని మార్పులు చేర్పులు చేసుకుందాం. ఈ విధంగా చేయటం వల్ల 30 ప్రశ్నలు వస్తాయి నీకు, వారానికి ఒక ఎస్ఐ రైటింగ్ వస్తున్నది. రాల్సింది 3 కదా, అట్లా ఎగ్జామ్ నాటికల్లా చాలా ఎస్ఐ నీ చేతిలో ఉంటాయి. అండ్ పేపర్ ప్రిలిమ్స్ కూడా ప్యారలల్గా వెళ్తుంది. ఇది యాక్షన్ ప్లాన్. అండ్ టీఎస్పీఎస్సికి సంబంధించి లాస్ట్ వీక్ నేను క్లారిటీ ఇచ్చాను, మళ్ళీ ఒకసారి. ఇప్పుడు నీ ఫోకస్ ప్రిలిమ్స్ మీద మాత్రమే దృష్టి పెట్టు. మెయిన్స్ కావాలంటే ఇప్పుడు నేను టెస్ట్లు ఇస్తున్నాను కదా, దాన్ని రాసుకుంటూ ఉండు. ప్రతి వారం కూడా ఇక మీదట నేను ఏదైతే నీకు చెప్తూ వచ్చానో ఈ టెస్ట్ సిలబస్ అది కంపల్సరీగా కంప్లీట్ చేసుకో. 80% ప్లస్ స్కోర్ వచ్చే విధంగా నీ పర్ఫార్మెన్స్ ఉండాలి. నేను టెస్ట్లు పెడితే నువ్వు ఏదో చూసుకుంటూ ఇట్లా క్లిక్ కొట్టుకుంటూ అదేదో సినిమా చూస్తున్నట్టు లేకపోతే కాలక్షేపానికి వచ్చేయద్దు. నువ్వు ప్రిలిమ్స్ క్లియర్ కావాలి, నువ్వు గ్రూప్ 1 కావాలి. ఎందుకు ఆ ప్రశ్న రూపొందింది, ఎందుకు ఏబిసిడిలో మిగిలిన ఆప్షన్స్లో దీన్నే నేను చూస్ చేసుకుంటున్నాను, ఇట్లా నిన్ను నువ్వు అనాలిసిస్ చేసుకుంటూ టెస్ట్ రాస్తే అది ఉపయోగం. అక్కడ క్వశ్చన్ కనిపించిన ఒకటి, ఇంకోటి కనిపోయినాయి ఇంకోటి, 10 నిమిషాల్లో అయిపోయింది నా టెస్ట్, ఇక తర్వాత ఏ పని లేదు. దానికోసం కాదు, టెస్ట్ నిన్ను నువ్వు ఇవాల్యుయేట్ చేసుకోవటానికి. ఏ స్థాయిలో నువ్వు ఉన్నావు, బి ఎందుకు ఆన్సర్ అయింది, ఏ ఎందుకు కాదు, సి ఎందుకు అయింది, డి ఎందుకు కాదు, ఇట్లా విశ్లేషణ చేస్తూ ఒక ప్రశ్నని నువ్వు ఎగ్జామ్లో చేస్తుంటే నా టెస్ట్లో దాంతోపాటు కనీసం ఒక 10 ప్రశ్నలకి నువ్వు జవాబు చేసుకునే స్థితిలో ఉంటావు అని నేను ఇస్తున్నాను. దీన్ని నువ్వు అబ్యూస్ చేసుకుంటే అక్కడ ప్రిలిమ్స్ రిజల్ట్ తేడా కొట్టే అవకాశాలు ఉంటాయి. అలాంటివి రాకూడదు కాబట్టి నేను చెప్తున్న ఈ ఫార్మెట్లో దయచేసి వెళ్ళండి. నెక్స్ట్ మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు వస్తాయి, కొన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఏదన్నా ఇంపార్టెంట్ కరెంట్ రిలేటెడ్ కానీ అట్లాంటివి, అది ఫాలో అవ్వండి. టైం అండ్ వర్క్ మీకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చాను, దాన్ని లాస్ట్ వీకే చెప్పాను. మీకున్నే సమయం ఎంత, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత కేటాయించుకోండి అన్నది అది. సో మెయిన్స్ గురించి ఇప్పటి నుంచే వర్క్ టెన్షన్ ఏమక్కర్లే. మెయిన్స్కి నేను మొత్తం కూడా అన్ని సిద్ధం చేస్తూ రెడీగా ఉంచాను. సో ఏ విధంగా అయితే ఏపీపీఎస్సీకి నేను ప్లాన్ చేస్తూ వచ్చానో, సో అదేవిధంగా టీఎస్పీఎస్సీ కూడా ఆ సందర్భాన్ని బట్టి అట్లా మనం ప్రణాళిక రూపొందించుకొని వెళ్తాము. ఫుల్ ఫ్లెజ్డ్గా అది వెళ్ళిపోతాం. అవసరమైతే డే అండ్ నైట్ మీతో పాటు నేను కూడా కూర్చుంటాను. సో మెయిన్స్ గురించి నువ్వు ఇప్పటి నుంచి టెన్షన్ పడకు. సో మెయిన్స్ నువ్వు తప్పనిసరిగా విజయం సాధిస్తావు. ఫస్ట్ ప్రిలిమ్స్ మనము ఎట్టి పరిస్థితిలో క్లియర్ కావాలి. సో ఇది దాటండి, దాన్ని నేను చూసుకుంటాను. క్లియర్? సో ఎవరు అధైర్యపడక్కర్లేదు. సో మీకున్న ఏదైతే సర్కమ్స్టెన్స్ ఉన్నాయో సో దాన్ని మీకు అనుగుణంగా మార్చుకుంటూ ప్రశాంతంగా కూల్గా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. నేను ఏదైతే అప్రోచ్ ఇస్తున్నానో దాన్ని క్లియర్గా ఫాలో అవుతురండి. ఇది ఫాలో అయ్యి మీకు ఇంకేమైనా అడిషనల్గా ఉంటే వాటిని కూడా ఫాలోగా, తప్పేమీ లేదు. సో మంచి ఎవరు చెప్పినా మంచి చెప్తారు. సో నీకేది కన్వీనెంట్ ఉందో దాన్ని చక్కగా నువ్వు అన్వయించుకోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని అంశాలను నేను మీకు తెలియజేస్తాను. గ్రూప్ 1లో మెయిన్స్కి మాత్రం ఏం చేయాలన్నది, నీకు మండే రోజు స్లాట్ వస్తుంది, దాంట్లో పరిశీలన చేసుకో. సో ఇది ఈరోజు నేను కంక్లూడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీక్ టెస్ట్కి సంబంధించి మీట్ అవుతాను. అండ్ మండే రోజు మీకు కరెంట్ అఫైర్స్, ఇతర సమాచారం, గ్రూప్ 1 అనాలిసిస్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. గుడ్ లక్.